हाय हाय, नहीं, वेलकम टू वेलकम टू श्री श्री ललकम ललकम कसारे। कसारे। ఫస్ట్ ఈ రోజు మీకు చూపించే సారీస్ వచ్చేసరికి మంచి ఫ్యాబ్రిక్ అండి, మంచి డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే డోలా టైప్లో ఉంటుంది అనమాట అండి. డోలాలో డిజిటల్ ప్రింట్ వచ్చినట్టు సెల్ఫ్ ఈ చెక్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇదంతా కూడా జరీ చెక్స్ అన్నమాట. ఇలా జరీ చెక్స్ వస్తాయి సారీ అంతా. ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చి సారీ అంతా టూ డీలో చెక్స్ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ఈ విధంగా వస్తుంది మీకు. ఆల్ ఓవర్ సారీ అంతా ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. వీడియోలో చాలా లైట్గా కనిపిస్తుంది కలరు, మధ్యలో ఆ కలర్ మాత్రం సంపంగి ఎల్లో అనమాట. ఈ కలర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి సంపంగి ఎల్లో, చాలా బ్రైట్ కలర్ కానీ ఇందులో డల్గా కనిపిస్తుంది. చాలా బాగుంది కలర్ లైవ్లో. ఈ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ మాత్రం ఎగ్జాక్ట్ కలర్ పడిపోతున్నాయి, అది మాత్రమే అలా పడుతుంది. పైన క్రీమ్ కలర్ అంటే కొంచెం పెసర పుట్టు కలర్ టైప్ లో వస్తుంది పైన. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి సంపంగి కలర్, కింద వచ్చేసరికి ఇది డౌన్ పార్ట్ కొంచెం బ్రిక్ రెడ్ షేడ్ లో కనిపిస్తుంది. బ్రిక్ రెడ్ కూడా కాదు, బ్రిక్ షేడ్ అనమాట, రెడ్ కాదు అంతే, బ్రిక్ షేడ్ అది. బ్లౌజ్ వచ్చేసరికి మీకు బార్డర్ లో ఏదైతే కాఫీ కలర్ వచ్చిందో కాఫీ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇలా ఫ్లవర్స్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి సారీ బోర్డర్ కూడా ఇలా జరీ బోర్డర్ వచ్చి ఇలా లైన్స్ వచ్చినాయి అనమాట, జరీ లైన్స్ వచ్చినాయి సెల్ఫ్. ఇలాగా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. పళ్ళులో మాత్రం ఈ డిజిటల్ ప్రింట్ చాలా బాగా వచ్చింది. ఎందుకు ఇది లైట్ పడుతుంది వీడియోలో, కొంచెం డార్క్గా ఉందండి. ఇప్పుడు కొంచెం డార్క్ పడుతుంది, సరే ఇలా ఉంటుంది. దీనికంటే కొంచెం బ్రైట్గానే ఉందండి సారీ కలర్. సారీ కాస్ట్ కూడా 2 రీజనబుల్ అండి. ఎంత పడుతుంది సారీ? 1430 రూపీస్ అండి సారీ. సారీ ఫ్రెష్, ఎటువంటి మిస్టేక్ అది లేదు. 1430 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, సేమ్ అది ఇది కాదు కదా, కాదు ఇక్కడ ఇక్కడ తీస్తే కొంచెం వీడియోలో కనిపిస్తుంది. ఈ సారీ అంతా డిజిటల్ ఫ్లవర్, కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట. సేమ్ సారీ, ఇది వచ్చేసరికి పసరపొట్టు కలర్, అదే సంపెంగ గ్రీన్ అనమాట అండి, సంపెంగ ఎల్లో, సారీ సంపెంగ ఎల్లో. సారీ కాస్ట్ కూడా 1430. ఇది కూడా మంచి జ్యువెల్ షేడ్ వచ్చి సారీ అంతా చాలా బాగుంది, లైవ్ లో చాలా బాగుందండి సారీ. మీకు ఇలా చూసిన దానికన్నా కూడా చాలా బాగుంది, 2000 వాల్యూ చేసే సారీలా కనిపిస్తుంది లుక్ వైజ్ గా, చాలా అఫీషియల్ గా ఉంది. కలర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సారీ, గ్రే అండి, డార్క్ గ్రే, డార్క్ గ్రే కి సంపెంగ గ్రీన్ కలర్ లో బోర్డర్. ఇది వచ్చేసరికి అసలు పూర్తిగా మీకు అసలు కలరే పడట్లేదు, మంచి సంపెంగ గ్రీన్ లో బ్లౌజ్ అండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. పళ్ళులో మాత్రమే డిఫరెంట్ గా ఉంది కలర్. ఈ సంపెంగ గ్రీన్ కొంచెం పైకి కూడా వచ్చింది అనమాట అండి. ఈ వీడియోలో మీకు గోల్డ్ గా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా సంపెంగ గ్రీన్ అండి. మీరు లైవ్ లో చూస్తే ఇంకా సాటిస్ఫై అవుతారు సారీ, అంత బాగుంది. సారీ కాస్ట్ వచ్చేసరికి 1430 ప్లస్ షిప్పింగ్ అండి. ఎందుకు ఈరోజు అన్ని కలర్స్ అంత ఎగ్జాక్ట్ గా పడట్లేదు. ఇవన్నీ బ్రైట్ కలర్స్ అండి, ఏది డల్ గా ఉన్న షేడ్ కాదు. కొంచెం ఎందుకో వీడియోలోనే అలా పడుతున్నాయి పళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి షేడ్ అండి, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్. ఏం గ్రీన్? ఇది సీ బ్లూవా? సీ గ్రీన్ కదా, సీ గ్రీన్ అండ్ ఇదేం కలర్? పర్పుల్ వైలెట్. సీ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్, నేరేడ్ పండు కలర్ అనమాట, నేరేడ్ పండు అంటారు కదా అదే కలర్. చాలా బాగుంది, లైవ్ లైన్ కొంచెం బ్రైట్గా ఉంది.
అదే నీలపండు రంగు ఎగ్జాక్ట్ గా పడుతుంది, కానీ మీకు ఇదిగోండి జరీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా జరీ లైన్స్ వచ్చినాయి. పళ్ళు చాలా బాగా వచ్చింది, ఇలా వచ్చింది పళ్ళు. శారీ అంతా ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్, చాలా యూనిక్ గా వచ్చింది శారీ అయితే మాత్రం. రీల్స్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది శారీ కలర్, చక్కగా మంచి ఇలాచి కలర్ లో కూడా వస్తుందా, సీ గ్రీన్ కదా. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రామా బ్లూ కలర్ లో బ్లౌజ్ వస్తుంది, రామా బ్లూ గ్రీన్. ఇందులో ఉన్న గ్రీన్ ఉంది చూసారా, ఈ కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది. కానీ మీకు వీడియోలోనే కొంచెం డల్ గా కనిపిస్తుంది, బ్రైట్ మంచి బ్రైట్ కలర్. 1430 ప్లస్ షిప్పింగ్. ఇందులో ఈ త్రీ డిజైన్స్ లోనే మల్టిపుల్స్ ఉన్నాయండి శారీస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు ఇవి లెనిన్ బేస్ మీద చందేరి టైప్ లో వస్తాయండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్, డైలీ వేర్ చాలా బాగుంటాయి. కొంచెం ఆఫీషియల్ గా ఆఫీస్ వేర్ కావాలి అనుకునే వాళ్ళకి ఎంప్లాయీస్ కి చాలా బాగుంటుందండి. అలా అని చెప్పి కాటన్స్ కాదు ఇవి, చక్కగా మంచి సాఫ్టీగా ఉన్న చందేరి అనమాట అండి. శారీ అంతా ఇలా ఉంటుంది, ఇది గోల్డ్ కలర్ అండి, ఎగ్జాక్ట్ గా గోల్డ్ కలర్. మీకు వీడియోలో కొంచెం లైట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా, మీరు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న కలర్ కన్నా బ్రైట్ కలర్ అనమాట అండి, ఎగ్జాక్ట్ గా గోల్డ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఇది వచ్చేసరికి పల్లు ఇలా వస్తుంది శారీ, ఇలా లైన్స్ వచ్చిన బార్డర్ కూడా వస్తుంది. మీకు థ్రెడ్ లైన్స్ వచ్చినాయి చూసారు, ఇలా వస్తుంది బ్లౌ. అదే బార్డర్ కూడా చక్కగా ఇలా అంటే అలా జరిగి బార్డర్స్ అవి కాకుండా థ్రెడ్ బార్డర్ వస్తుంది అనమాట, ఇలా వీవింగ్ లో డిఫరెంట్ గా వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా బాగుందండి, చాలా లైట్ వెయిట్ కూడా శారీ. శారీ కాస్ట్ వచ్చేసరికి 720 ప్లస్ షిప్పింగ్ అండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియోని చూసి లైక్ నెంబర్ కనుక మీరు షేర్ చేస్తే గివ్ అవే ఉంటుందండి. మేబీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఫ్రైడే నేను ఈ వీడియోకి గివ్ అవే తీస్తాను. శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి ఇది కూడా అంతేనండి, ఈరోజు అన్ని డల్ గా పడుతున్నాయి, మంచి ఆరెంజ్ అనమాట అండి. అలా అని చెప్పి మరీ కొట్టేసినట్టు కాకుండా బ్రైట్ ఆరెంజ్ బాగుంది, మంచి కాస్ట్లీగా కనిపించే కలర్ కాంబినేషన్ అనమాట అండి. ఎందుకో కలర్స్ అంత కరెక్ట్ గా పడట్లేదు, కానీ బాగుంది మంచి. ఎలా అంటే ఏం ఆరెంజ్ ఇది, లైట్ ఆరెంజ్ కనకాంబరం షేడ్ అండి కొంచెం కదా, లైట్ కనకాంబరం షేడ్ అనమాట అండి. చాలా బాగుంది, లెనిన్ లో కనకాంబరం షేడ్ ఇది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, శారీ అంతా ఇలా వస్తుంది. ఈ శారీస్ అన్ని కూడా అన్ని ఒకదాని నుంచి ఒకటి చాలా బాగున్నాయండి, మంచి లైట్ వెయిట్ ఉన్నాయి, ఇలా థ్రెడ్ బార్డర్ వచ్చినాయి అనమాట. ఇలా థ్రెడ్ బార్డర్ వస్తుంది, ఇలా వస్తుంది చక్కగా శారీ కూడా. 720 ప్రైస్ అండి, 590 కోడ్ అనమాట ఇది. ఇది మీరు 590 శారీ అనుకోద్దు ఎవరని. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం బ్లాకిష్ గ్రే అనమాట అండి, గ్రేలో డార్క్ కొంచెం బ్లాక్ అన్నట్టు వస్తుంది అనమాట, విత్ బ్లాక్ కాంబినేషన్తో వచ్చింది శారీ. పళ్ళు ఇలా ఉంటుంది శారీ, వచ్చేసరికి మెరూన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో థ్రెడ్ బార్డర్ సేమ్ థ్రెడ్ బార్డర్ ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి గ్రే వస్తుంది, ఇది గ్రేనా డార్క్ గ్రే వచ్చిందండి బ్లౌజ్. మీకు వీడియోలో కనిపిస్తున్న దానికన్నా కూడా బ్లౌజ్ కొంచెం డార్కే ఉంటుంది, బ్లాకిష్ గా అనమాట, డీప్ బ్లాక్ కాకుండా గ్రేష్ బ్లాక్ అనమాట. ఇలా శారీ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూస్తే ఐడియా వస్తుంది, ప్లెయిన్ మీద చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది, మంచి చందేరి అండి, మంచి క్వాలిటీ ఉంది. ఇది మార్కెట్ అంతా కూడా ఇలా 1000 బిలోలో ఇవ్వరండి శారీ, అంత బాగుంది. కొంచెం వేర్ చేసినా కూడా చాలా నీట్ గా ఉంటాయి అనమాట అండి, లుక్ వైజ్ గా మీకు కాటన్ శారీలా ఉంటుంది. అలా అని చెప్పి నలిగిపోవడం అది ఉండదు, చందేరి కదా అని ఎత్తినట్టు ఉండదు, చాలా కంఫర్టబుల్ ఉంటుంది క్లాత్. సెవెన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులోనే అదే సేమ్ కదా కలర్, ఇదే కలర్ కాంబినేషన్ లో కొంచెం అజరక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఇదొకటి.
సేమ్ కలర్ కాంబినేషన్ అన్నమాట అండి. పల్లు వచ్చేసరికి లాజరక్ స్టైల్లో ఇలా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ హైలైట్ సారీకి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా డిఫరెంట్ గా ఇలా ఇక వ్యూ టైప్ లో అలా వచ్చింది అన్నమాట అండి. బ్లౌజ్ సారీ అంతా లాజరక్ స్టైల్లో ఈ విధంగా ఉంది. సారీ కాస్ట్ వచ్చేసరికి 720 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ సారీని చూసి నేను 1000 ప్లస్ ఉంటాయి కదా అనుకున్నట్టు నేను 1000 అనేస్తున్నాను చూడండి, అంత బాగున్నాయి. మీరు ఎవరైనా సరే ఇది వచ్చిన తర్వాత ఎవరైనా సాటిస్ఫై అవ్వాల్సిందేనండి, అంత బాగున్నాయి సారీస్ ఇవి. 720 ప్లస్ షిప్పింగ్, 720 కరెక్టేనా? ఇక్కడ మాది షాప్ కదండి, కొంచెం 1 వీక్ నుంచి నేను వీడియోస్ కూడా తీయట్లేదు. అదే నాకు కొంచెం ఖాళీ లేదులేండి, ఫెస్టివల్ పిల్లలది రావడం అది అంచేత. ఇక్కడ ఈ సారీస్ అయితే మాత్రం మల్టిపుల్స్ తీసుకొచ్చానండి, ఇవన్నీ కూడా ఇక్కడ బాగా తీసుకున్నారండి కౌంటర్ దగ్గర మా షాప్. స్పెషల్గా వీటిల్లో చాలా అంటే ఈ ప్రైస్కి చాలా బాగుందని చెప్పి చాలా మంది ఎంప్లాయీస్ తీసుకున్నారు. ఇవి మెయిన్ కంఫర్ట్ అండి క్లాత్. వచ్చేసరికి బ్లాక్ మీద చిన్న డిజైన్, ఈ లైనింగ్స్ అన్నమాట బ్లాక్ వల్ల కనిపిస్తుంది. లైన్స్ ఇలా వస్తాయండి బోర్డర్ లాగా, అలానే బోర్డర్ కాదు సారీ అంతా ఇలా వస్తుంది. ఇది మీకు సారీ థిక్నెస్ అది కూడా ఐడియా వస్తుందని ఫింగర్ అదే ఫింగర్స్ పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. అలా అని చెప్పి మరీ ట్రాన్స్పరెన్సీగా అయితే ఏం లేదండి, బ్లాక్ వల్ల అలా కనిపిస్తుంది అంతే. హ్యాండ్ కొంచెం తెల్లగా ఉంటుంది కదా, అది అలా కనిపిస్తుంది అంతే సారీ అంతా. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రే డార్క్ గ్రేష్ గా వస్తుంది, బ్లాక్ కాదు. బ్లాక్ అంటే కూడా ఈ కలర్ కాంబినేషన్ అయితేనే బాగుంటుంది. సెల్ఫ్ చిన్న డిజైన్ వచ్చింది కదండి, ఆ డిజైన్ కలర్ ప్లస్ ఈ బోర్డర్ కలర్ లో మనకు బ్లౌజ్ వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసరికి ఒకటి కొంచెం పెరుగుతుంది, ఇందులో 20 రూపీస్ అంత డిఫరెన్స్ ఉంటుంది. సెవెన్ 20 ప్లస్ షిప్పింగ్ అండి. చిన్న డిజైన్ ఎంత బాగుందో, బలి క్యూట్ గా ఉందండి ఈ శారీ అయితే మాత్రం. ఈ డిజైన్ లో ఈ కలర్స్ ఏ ఉన్నాయండి. అవి అవి ఇవ్వండి నన్ను ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు బాగల్పూడి వస్తుంది. బాగల్పూడిలో ఇచ్చి డిజైన్ చాలా బాగుందండి, మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చింది, స్మాల్ సీక్వెన్స్ వచ్చి చేరాలి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, పళ్ళులో ఇలా సీక్వెన్స్ వస్తుంది, స్మాల్ సీక్వెన్స్ వస్తుంది, కాపర్ జరీ వస్తుంది, ఇలా చిన్న జరీ బోర్డర్ వస్తుంది. ఇదంతా కూడా వ్యూ స్టైల్ అనమాట, థ్రెడ్ వ్యూ స్టైల్లో ఈ విధంగా వస్తుంది మీకు డిజైన్ కూడా. సారీ అంతా ఇలా షిబోరి టైప్ లో వస్తుంది, మీకు థ్రెడ్ వీవ్లో టైప్ లో వస్తుంది, చాలా బాగుందండి. ఇది మంచి బాగల్పూరి క్లాత్ అండి, చాలా బాగుంది. బాగల్పూరి అయినా కూడా మీకు ఎలా ఉంటుందంటే చందేరికి దగ్గరగానే ఉంటుందండి. బాగల్పూరి ఎలా ఉంటుందా అని చెప్పి చాలా డౌట్ పడవచ్చు, చందేరికి దగ్గరగానే ఉంటుంది. కాపర్ బోర్డర్ మాత్రం హైలైట్ అండి సారీకి, చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. కలర్ వచ్చేసరికి ఇది డీప్ బ్లాక్ కాదు, గ్రేష్ బ్లాక్ అన్నమాట. ఇది కాపర్ బోర్డర్ వచ్చింది, ప్లస్ ఇదంతా సీక్వెన్స్ వర్క్, ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ వర్క్ అనమాట అండి, వీవింగ్ అనమాట థ్రెడ్ తో. అంచేత ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. ప్రైస్ ఇది పళ్ళు అనుకుంటా, ఇదేంటి బ్లౌజా? ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి. శారీ కాస్ట్ వచ్చేసరికి ఎంత? 920 కరెక్టేనా? ఇంకొంచెం ఉండొచ్చేమో అనుకుంటున్నాను, ఇంకోటి ఉండదు. నైన్ 920 శారీ కాస్ట్ వచ్చేసరికి 920 ప్లస్ షిప్పింగ్ అండి. కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోయింది, ఎక్సలెంట్ గా ఉంది. డీప్ అదే గ్రేష్ బ్లాక్ అనమాట. ఇందులోనే కొంచెం ఇంకో కలర్ ఉంది, అది చాక్లెట్ కలరా?
వదిలేయండి. వేసుకోవడమే నీట్గా వేసుకోండి. సారీ వచ్చేసరికి ఇది ఇలా వచ్చిందండి, పళ్ళు ఇలా వచ్చింది. చక్కగా థ్రెడ్తో ఇలా టజిన్స్లా వస్తాయి మీకు. ఇలా వస్తుంది సీక్వెన్స్, అలాగే స్మాల్ సీక్వెన్స్ కనిపిస్తున్నాయి చూడండి. చక్క స్టార్స్ లాగా ఓ మెరిసిపోతుంది లైటింగ్లో. నైట్ తీసాను మీకు, అంచేత కొంచెం కలర్స్ కూడా కరెక్ట్గా పడలేదన్నమాట. ఇది మాత్రం ఎగ్జాక్ట్ కలరే పడుతుంది. ఇది వచ్చేసరికి సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చింది, అలాగే ఈ సీక్వెన్స్ లైన్ వస్తుంది, తర్వాత థ్రెడ్ లైన్ కూడా వస్తుంది, డిఫరెంట్గా వచ్చింది. అలాగే ఇలా మీకు లహరియా టైప్లో కొంచెం క్రాస్గా షిబోరీ స్టైల్లో ఇలా వస్తుంది సారీ. సారీ బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చిందండి. ఇది ఇలా థ్రెడ్ వీవింగ్తో ఇలా వస్తుంది బ్లౌజ్, ఇలా వస్తుంది. చాలా బాగుంది సారీ. కాస్ట్ వచ్చేసరికి ఇదెంత, సేమ్ కాస్ట్ 920 ప్లస్ షిప్పింగ్ అండి. ఒకసారి దాని బ్లౌజ్ ఎలా ఉందో చూడండి. అది పళ్ళున్న బ్లౌజ్ కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అది బ్లౌజ్ అయినా సరే. ఓకే, ఓ పళ్ళులో ఏది ఇచ్చాడో అది బ్లౌజ్ ఇచ్చాడు. ఎనిమిది నెక్స్ట్ సారీ వచ్చేసరికి, సారీ అంటే ఇలా మల్టీ కలర్స్ చెక్స్ వస్తాయండి. ఇది వచ్చేసరికి పళ్ళు గోల్డ్ కలర్ సీక్వెన్స్ బార్డర్ వస్తుంది, ఇలా గోల్డ్ కలర్ క్లాత్ డిఫరెన్స్ ఉందండి దానికి దీనికి. ప్లస్ వర్క్ కూడా అది కొంచెం బాగుంది దీనికన్నా ఫ్యాబ్రిక్, ఇది డిఫరెంట్ అనమాట. నంచైతే ప్రైజింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, ఇలా సీక్వెన్స్ బార్డర్ ఉంటుంది, థ్రెడ్ లైన్ బార్డర్ కూడా వస్తుంది. సారీ అంతా ఇలా చెక్స్ వస్తాయి, మల్టీ కలర్స్ చెక్స్తో సారీ చాలా బాగుందండి. మంచి కాఫీ కలర్ డార్క్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ లైన్స్ వస్తాయి అనమాట అండి. ఇలా మల్టీ కలర్స్తో లైన్స్ వస్తాయి. దగ్గర నేను చూపిస్తాను. ఇట్లా ఈ సారీ మాత్రం వేర్ చేస్తే అద్దరిపోతుందండి. సారీ కాస్ట్ వచ్చేసరికి 850 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసరికి సాఫ్ట్ లెనిన్ అండి. మంచి నేరేడు పండు కలర్, ఎంత సాఫ్ట్గా ఉంది, ఫాలింగ్ ఉందన్నమాట అండి, అంత బాగుంది సారీ. పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది సారీ అంతా, ఆల్ ఓవర్ సారీ అంతా ఈ విధంగా సరే బార్డర్ వస్తుంది, ఇలా వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే మాత్రం. దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనుకుంటున్నాను, ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సారీ కాస్ట్ వచ్చేసరికి 980 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులోనే ఇంకో కలర్ ఉంది సేమ్ ఫ్యాబ్రిక్, నేను ఓపెన్ చేస్తాను ఇంకో కలర్. ఇది వచ్చేసరికి పళ్ళు, సారీ అంతా ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. పోల్క డాట్స్ లాగా పెద్ద పెద్ద డాట్స్ బాల్స్ లా వచ్చినాయి, ఇలాగా సేమ్ నేరేడ్ పండు కలర్ అనమాట. బార్డర్ కూడా డిఫరెంట్గా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా హ్యాండ్స్ బార్డర్ వచ్చి ఈ విధంగా వచ్చింది. సారీ కాస్ట్ వచ్చేసరికి 980 ప్లస్ షిప్పింగ్. చీర ఇప్పుడు కూడా రావాలి. నెక్స్ట్ సారీ వచ్చేసరికి పెసవాడ సిల్క్ అండి. ఇది
ఎలా ఉంటుందంటే మీకు ఇది బాగల్పూడికి చాలా దగ్గర ఉంటుంది అన్నమాట అండి. ఇలా జరి జరిగా థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు డార్క్ కాఫీ కలర్. యాక్చువల్గా ఇది లాస్ట్ టైం మనం వీడియోలో పెట్టిన సారీ. ఇంకొకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పి ఆ సారీస్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చామండి. ఇవి ఇంకొక ఒకటి రెండు పీసులు అలా ఉన్నాయి. ఇవి ఇవి వీడియోలో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి సారీ అంతా ఇలా స్ట్రైప్స్ వస్తాయి. మంచి హైట్ గా కూడా కనిపిస్తారు. ఇవి వేర్ చేస్తే చాలా బాగుంటుంది సారీ. కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి అసలు మెయిన్ సారీ. చక్కగా మంచి వైట్ కలర్ లైన్స్ లా వచ్చినాయి చూసారా. ఇవి డిఫరెంట్ గా వచ్చింది సారీకి. ఈ స్టైల్లో కావాలనుకున్నది చాలా బాగుంటాయి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డార్క్ కాఫీ కలర్ లో ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్. సారీ కాస్ట్ వచ్చేసరికి 750 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో కలర్స్ ఉన్నాయి సేమ్ అన్ని ఇలాగే ఉంటాయి. కలర్స్ చూపించేస్తాను అంతే ఒకసారి. మొత్తం ఓపెన్ చేయండి. ఇది పళ్ళు. ఇది గ్రీన్ అండి. చక్కగా మంచి ప్యారెట్ గ్రీన్. మీకు ఎలా కనిపిస్తుంది అంటే సంపెంగ ఎల్లో లా కనిపిస్తుంది. ఇందులో కాదు, ఇది ప్యారెట్ గ్రీన్. దానికి మంచి పింక్ అండి. పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. మీకు ఇదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ప్లెయిన్. ఇది మంచి ప్యారెట్ గ్రీన్ అన్నమాట అండి. ప్యారెట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్. ఇప్పుడు కనిపిస్తుంది చూసారా కలర్, ఎగ్జాక్ట్ కలర్ ఇది అన్నమాట అండి. ఏంటి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అలా. ఇందులోనే వేరే కలర్ అవుతుంది తీసండి. 750 750 ప్లస్ షిప్పింగ్ అండి. ఇప్పుడు చూపించిన పింక్ ఉంది కదండి, సేమ్ అది ఒకటే కదా. సేమ్ సేమ్ అంతే. ఓకేనండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కామెంట్ రూపంలో మన శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేస్తే కనుక నేను నెక్స్ట్ ఫ్రైడే, అంటే ఇది ఫ్రైడే చేస్తున్నాను కదా వీడియో, నెక్స్ట్ ఫ్రైడే మీకు గివ్ అవే తీస్తాను ఈ శారీస్కి. కామెంట్ చేసిన వాళ్ళకి ర్యాండమ్గానే తీస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.